ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు అదే ఒకటి రెండు మీరు చెప్పొచ్చు కియో మోటార్స్ అని కానీ ఎన్ని సెల్ కంపెనీలు తిరుపతిలో వచ్చాయి, నెల్లూరు సజ్జలో ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు, వైజాగ్లో ఎన్ని ఐటీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు, వెకిల్గా మాట్లాడతారు. ఏముందండి 14 లక్షలు అన్నారు, 3 లక్షలే వచ్చింది, 150,000. అంటే అభివృద్ధే జరుగుతుంది కానీ కిందకి ఈ రాష్ట్రం వెళ్ళట్లేదు. కేంద్రం సహకరించకపోయినా, కేంద్రం నుండి రావాల్సిన వాటా టైంకి రాకపోయినా, అభివృద్ధి పక్క చేస్తూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంగా, వికలాంగులకైతే ఒకటి, ముసలి వాళ్ళకైతే ఒకటి, విద్యార్థులకైతే ఒకటి, పుట్టుకి, చావుకి, పెళ్ళికి ప్రతి కుటుంబానికి ఆసరాగా ఉండి నడిపించాలని ఒక ప్రణాళిక. రైతులకి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 85%, దానికి చంద్రబాబు నాయుడు గారు 1,000 2,000 కలిపేసిన పథకం మీకు తెలుసు, 85% ప్రజలకు నేరుగా అందింది ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. అంటే టెక్నాలజీని వాడి ఏదైనా నేరుగా ప్రజలకు అందడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నేనైతే రేపు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఈ ఘర్షణ తప్పేటట్లేదనే భావన నాకు కలుగుతుంది కేంద్రంతో. సరే, ఇట్ ఈస్ 2 ఎర్లీ, ఈరోజుకి ఇంకా యూపీఏ ఈ నెల రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో ఏ స్టేజుల్లో మోడీని ఎదుర్కోవడానికి సమాయత్తం అవుతున్నటువంటి ప్రతిపక్షాలన్నీ ఏ మేరకు విజయవంతం అవుతాయో వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు అనుకున్న స్థాయికి చేరలేరు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంకి జరిగిన అన్యాయాన్ని తెలుగువారికి వివరించడంలో సక్సెస్ అయ్యారు కాబట్టి ఇక్కడ బీజేపీకి అకౌంట్ కూడా ఓపెన్ అవ్వదు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా. ఈ పరిస్థితుల్లో సీనియర్గా ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేసినటువంటిది అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్తున్నాడనే విషయాన్ని కిందనున్నటువంటి వారు ఆ మేరకు తెలుగుదేశానికి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కొంత చిన్నది, ఇది ఏదో నెగిటివ్గా కాదు, కొంత విఫలత కనిపిస్తుంది. నేను ఇప్పుడే వచ్చాను కాబట్టి ఆ పార్టీ గురించి ఏమనకూడదు, నెగిటివ్గా కాదు. దయచేసి ఇది ఒక చంద్రబాబు ఇలా తెలుగుదేశం తీసుకెళ్లేదు విమర్శించారనే భావం నాది కాదు దయచేసి, కానీ ఎలక్షన్లో పూర్తిగా ఈ తెలుగుదేశం పార్టీ గెలవడానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడిదే అని నేను చెప్పదలుచుకున్నాను. ఇది చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా చాన్నాళ్ళ తర్వాత నేను ఇలాంటి ప్రాంతీయ పార్టీ ఎలక్షన్ ఇలాంటి చూశాను. నేను ఇప్పుడు ఇందిరాగాంధీ ఉంటే అప్పుడు ఇందిరాగాంధీ వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసేవారు. ఇంత హోరాహోరీలో కూడా ఇది చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత విజయంగానే నేను తెలుగుదేశాన్ని చూస్తున్నాను. మరలా ఆయన ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకొని సమిష్టి బాధ్యతగా ఉండేటట్టుగా చేస్తారని చాలాసార్లు చాలా సందర్భాల్లో ఆయనతో డిస్కస్ చేసిన అంశాలు ఉన్నాయి. ఇక్కడ భీమిలీ దగ్గరికి వచ్చేటప్పటికి కూడా నాకు పూర్తిగా తృప్తినిచ్చింది. ఒక్కటైతే నేను నాకు తెలియకుండా కూడా ఎలక్షన్లో నేను డబ్బులు ప్రాధాన్యత తక్కువని అనేక సందర్భాల్లో చెప్పాను. ఎలక్షన్లో డబ్బులతోటే ఎలక్షన్ జరపాలనే దానికి నేను వ్యతిరేకని, ఎలక్షన్కి డబ్బులు కూడా కావాలనే దాన్ని నేను నమ్ముతాను. ఎలక్షన్కి డబ్బులు కూడా కావాలి, కానీ డబ్బులే ఎలక్షన్ అనేది నేను వ్యతిరేకని. సరే, నా వరకు నేను ఆ నిబద్ధతతో ఉన్న పార్టీ కొంత గెలుపు కోసం వారు అంతా వారి ప్రయత్నం నా ప్రమేయం లేకుండానే చేశారు, వాళ్ళకి ధన్యవాదాలు. బట్ నేనైతే దేంట్లోనే ఇన్వాల్వ్ అవ్వలేదు. చివరిగా జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా ఇది నేను ఎలక్షన్ ముందైతే ఇది మాట్లాడి ఉండేవాడిని, విశాఖపట్నంలో ఉన్న మీరు పత్రికా విలేకరులు అందరూ విట్నెస్ చేశారు, అన్ని బూతుల్లో కూడా ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదని. ఒక అభ్యర్థిగా నేను కూడా
నాకు ఇక్కడ ఓట్లు ఉంది, నేను దూరంగా వెళ్ళాలి 60 కిలో 40 కిలోమీటర్లు. ఒక బాధ్యతతో నేను ఓటేసి వెళ్ళాలని మీరందరూ సాక్షి. 45 నిమిషాలు వెయిట్ చేసి నా నియోజకవర్గానికి వెళ్ళిపోవలసి వచ్చింది. అంటే నేను ఒక బాధ్యత లేనట్టుగా ఓటు వేయలేనటువంటి పరిస్థితి నాకు చాలా బాధ కలిగింది. ఇక ఎక్కడికి పోయిన ఇదే పని. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈసీని టార్గెట్ చేసి మాట్లాడడం రైట్. ఎక్కడో ఒక చిన్న తప్పు జరిగితే, ఒక జిల్లాలోనే ఒక 4 బూతుల్లోనే తప్పు జరిగితే పర్వాలేదు, కానీ విశాఖపట్నంలో నేను చూసిన 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా ప్రతి చోట ఈవీఎంలు మినిమం 1 అవర్, మ్యాక్సిమం 3 అవర్స్ డిస్టర్బ్ చేసే ఎలక్షన్లో. అది రాత్రి పదకొండు పది వరకు కూడా ఎలక్షన్ జరిగేది. ఎన్నో కబుర్లు ఆడుతున్న ఈసీ మినిమం చేయాల్సినవి చేయకుండా ఇలా ఆఫీసును మారుస్తాం, ఈ ఐపీఎస్ ఆఫీసును మారుస్తాం, ఈ ఐఏఎస్ ఆఫీసును మారుస్తాం, ఇలాంటి చెత్త పనులు కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో చేయించడం మంచిది కాదు. ఇంత జరిగి నిజంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ కానీ రాష్ట్ర ప్రజలు చూస్తే ఆయనకి ఎంతోమంది ఆయనకు వ్యతిరేకంగా ఓటేసి ఉండేవారు. ఎందుకంటే ఈ సఫర్ అయినటువంటి వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఈవీఎంలు పనిచేయలేదని నాకు ప్రతి చోట, ఏంటి సార్ 2 గంటలు 3 గంటలు బట్టి క్యూలో ఉన్నాం, కనీసం ఆ క్యూలో ఉన్న వాళ్ళు ఆ పక్కకి వెళ్ళి మంచినీళ్ళు తాగడానికి కూడా లేదు, ఇప్పుడు మీరు ఎండలో బాధపడుతున్నట్టే బాధపడుతూ ఉన్నారు. ఆ చిన్న చిన్న అరేంజ్మెంట్స్ కూడా చేయకుండా ప్రతి బూత్లో 2-3 ఈవీఎం మిషన్లు మొరా ఇస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసింది, నాకు సంతృప్తిగా ఉంది. అంటే కేవలం ప్రభుత్వం ఏదంటే అది కాదు అని కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించడం అని చెప్పడానికి ఇంతకంటే గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఏమి ఉండదు. నడవలేదు, సఫర్ అయ్యారనే విషయం మీరందరూ సాక్షి నాతో సహా. అది బాగుందని చెప్తున్నాడు ఆయన. సో ఎలక్షన్లు అయ్యే ఇప్పుడైతే రాజకీయం చేయవసరం లేదు, ఇంకేం ఓట్లు రావు, బాక్సులన్నీ 23వ తేదీ వరకు శుభ్రంగా స్ట్రాంగ్ రూమ్లో భద్రతగా ఉన్నాయి. ఇకనైనా నిజాలు మాట్లాడితే మంచిదని నా ఉద్దేశం. ఎలక్షన్ కోసం ఏదో అవసరం కోసం 4 ఓట్లు రాబట్టుకోవడం కోసం పర్వాలేదు, కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఇదే అంతా కొనసాగిస్తుంటే కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళకి, సఫరర్స్ ఎవరైతే ఓటు కోసం గంటలు గంటలు నిలబడ్డారో వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. సో ఇక ముందైనా సరే నిజ వాస్తవాలు మాట్లాడడానికి ప్రయత్నిస్తే ప్రజలకు దగ్గరవుతారని అనుకుంటున్నాను నేను. సరే తర్వాత సర్వేలు ఎవరో రావచ్చు, ఇంకెవరైనా మన లోకల్గా ఉన్న సర్వేలు కూడా చెప్పవచ్చు. ఇప్పటికే చాలా సర్వేలు చంద్రబాబు నాయుడు గారికి 60 అని, జగన్మోహన్ రెడ్డి గారికి 120 అని, వారు వన్ సైడ్ అని వీళ్ళు, వారు వన్ సైడ్ అని వాళ్ళు, రకరకాల అభిప్రాయాలతో ఉన్న కొంత నేను ఇంతకుముందైతే పైన ఉన్నాను, చూడగలిగాను ఏరియల్ వ్యూ. కొన్ని చూడలేకపోయినా నా నియోజకవర్గం నా జిల్లా చూసిన తర్వాత మాత్రం నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. సరే అన్ని జిల్లాల్లో ట్రెండ్ ఒకలాగే ఉంటుందని నేనైతే చెప్పను, కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచినటువంటి 100 సీట్లలో 15-20 కోల్పోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గతంలో గెలిచినటువంటి 70లో 1-20 సీట్లు ఆయన కోల్పోవచ్చు. ఈ సీట్లు అటు ఆ సీట్లు ఇటు వస్తాయనేది నాకు కొంత ఇన్ఫర్మేషన్ జరగడానికి అవకాశం ఉందని కూడా అనిపిస్తుంది. సో మొత్తం మీద ఎలాగైనా మళ్ళీ సేమ్ నెంబర్ అట్నుండి ఇటు 90-100 మధ్యన ఆయన రావడానికి అవకాశం ఉంది. ఇంకా వాళ్ళందరూ 120-150 కూడా అంటున్నారు, పెరగచ్చు, కానీ అంతకంటే తక్కువ సీట్లు అయితే రావని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను ఎలక్షన్ ముందు కౌంటింగ్ ఒక రోజు ముందు చెప్పాను ఢిల్లీలో, ఒకే మాట, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారని. అప్పుడు ఇప్పుడు మీరు అనుకోవచ్చు పార్టీలో ఉన్నానని చెప్తా, అప్పుడు కూడా నేను పార్టీలో లేను. ఇంకొక విన్నపం ఏంటంటే మీ అందరికీ, ఇంతకుముందు నేను ఎట్లాగైతే పార్టీలో లేనప్పుడు నేను నా భావాల్ని వ్యక్తపరిస్తే ఎక్కువ మంది ఇష్టపడేవారో
వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను తెలుగుదేశం పార్టీలో ఉంటే వ్యక్తిగతంగా సబ్బం వారి తెలుగుదేశం పార్టీలో ఉన్నానని చూడండి. నేను మాట్లాడిన ప్రతి మాట ఈ రాష్ట్రం ఇంట్రెస్ట్ కోసం, రాజకీయాలకు అతీతంగా మాత్రమే నేను ఒపీనియన్ చెప్తానని విశ్వసించండి. బహుశా ఇది కష్టం, ఒక పార్టీలో ఉండి అలా మాట్లాడతానని చెప్తే విశ్వసించకపోవచ్చు, కానీ నేనైతే మారను. నా అభిప్రాయాలు చెప్పేటప్పుడు అదే భావం ఇంతకుముందు ఈ పార్టీలో లేకముందు నేను ఎట్లాగైతే ఉన్నానో, ఇంకా రానున్న కాలంలో కూడా అలాగే విషయాన్ని సందర్భాన్ని బట్టి నా అభిప్రాయం చెప్తుంటాను. అది పార్టీకి అట్రిబ్యూట్ చేయకండి. ఇంతకుముందు ఎలాగైతే ఎక్కువ మంది న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ సబ్బం హరి కొంచెం రీజనబుల్గా మాట్లాడతాడు, వాస్తవాలు మాట్లాడతాడు, వాస్తవానికి దగ్గరగా మాట్లాడుతుంటాడనే భావాన్ని, మీరే పార్టీలో లేనటువంటి వాళ్ళు కూడా నా మీద భావంతో ఉన్న మీ అందరిని నేను కోరేది ఒకటే, ఆ భావాన్ని దయచేసి కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మెజారిటీలు చెప్పలేను, ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది భీమిలీలో. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.